8 ఏళ్ల రామ్చంద్ ఆడుకోవడానికి వెళ్ళి తిరిగి రాలేదు. తండ్రి వెతకడానికి వెళ్ళి ఆయనకు కూడా తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు, ఎక్కడ వెతకాలో తెలీదు. ఇంతకీ వాళ్ళకి ఏమైంది? ఎక్కడున్నారు? అసలు ఉన్నారా లేరా? తల్లి వెతికి వెతికి సహనం నశించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇదంతా జరిగింది పాకిస్తాన్ ఇండియా సరిహద్దు ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామంలో. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, 8 ఏళ్ల రామ్చంద్ చాలా అల్లరి పిల్లవాడు. వాళ్ళ అమ్మ చంప పెద్దవాళ్లకు ఇచ్చినట్లే తనకు గ్లాస్ నిండుగా కాఫీ ఇవ్వలేదని, తాను పెద్దవాడు అవుతున్నా వాళ్ళు తనను పెద్దవాడుగా చూడటం లేదని ఎప్పుడు గోల చేస్తుంటాడు. అయితే చిన్నపిల్లల గోల పెద్దవాళ్లకు ముద్దే కాబట్టి ఆ మాటలకు మురిసిపోతూ ఉంటారు. ఎప్పటిలాగే ఆ రోజు వాళ్ళ అమ్మతో గొడవపడి ఆటలకు రోడ్డుపైకి వెళ్తాడు. ఏం స్కూల్కి వెళ్ళడా అంటే అతను ఉండేది పాకిస్తాన్లో, అది బార్డర్ గ్రామంలో. అంతేగాక అతను దళిత హిందూ. హిందువులే పాకిస్తాన్లో మైనార్టీలు, అందుకే దళితులు అంటే చెప్పేదేముంది? సమాజం చాలా చిన్న చూపు చూస్తుంది. వాళ్ళ నాన్న వ్యవసాయ కూలి, దాంతో స్కూల్ చదువు వంటి పట్టింపులు లేనివాడు. ఆడుకుంటూ జీవితం గడిపేస్తాడు. ఈలోగా ఆటల్లో భాగంగా తెలియకుండా బార్డర్ దాటేస్తాడు, ఇండియాలోకి వచ్చేస్తాడు. చూసుకోకుండా జరిగిపోయింది. ఈ పిల్లాన్ని కావాలనే శత్రువులు పంపిన గూఢచారి అని సరిహద్దు భద్రతా దళం వారు అరెస్టు చేస్తారు. ఈ విషయం తెలిసి అతని తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకును విడిచిపెట్టమని బ్రతిమాలుతాడు. అయితే అతన్ని అలానే అనుమానించి గుజరాత్ జైలుకి తరలించేస్తారు. ఆ తల్లికి అసలు ఈ విషయమే తెలీదు. కనిపించకుండా పోయిన భర్త కొడుకులను వెతకాలా లేక కుటుంబం కోసం భర్త చేసిన అప్పు తీర్చడానికి కట్టు బానిసలా తరలిపోవాలా అర్థం కాని స్థితి ఆ తల్లిది. అందులోనూ డబ్బు కులం రెండూ లేని వాళ్ళు ఎక్కడున్నా వెలేసినట్టే బ్రతకాల్సిందే. ఈ నేపథ్యంలో ఆమెను పట్టించుకునేవారే లేరు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. విషయం తేలక తన భర్త కొడుకు జాడ తెలియక ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ బ్రతకాలో తెలియక ఆత్మహత్య చేసుకోబోతుంది. కానీ చిన్న ఆశ, ఎక్కడో కొడుకు బ్రతికి ఉన్నాడేమో, ఏ రోజుకైనా తిరిగి వస్తాడని ఉండాలి కదా, తనంటూ లేకపోతే వాడికి ఎవరు ఉంటారు అనే ఆశ ఆమెను బ్రతికిస్తోంది. ఆమెను వేధించేవి జ్ఞాపకాలు మాత్రమే కావు, జీవితంలో మరచిపోలేని అనుభూతులు. దాంతో మెలకులో నిద్రిస్తున్నాయి ఆమె కళ్ళు. నిద్రలో మెలకువగా ఉంటుంది ఆమె జీవితం. అక్కడ రామ్చంద్ది అదే పరిస్థితి. తన తండ్రితో కలిసి జైల్లో మొదట ఇబ్బందిగా తర్వాత బరువుగా గడిపినా అలా అలవాటు పడిపోయాడు రామ్చంద్. 5 ఏళ్ళు అలా గడిచిపోతాయి. రామ్చంద్కు 13 ఏళ్ళు వస్తాయి. వయసుతో పాటి సిగరెట్లు కాల్చడం, మాటిమాటికి అద్దంలో చూసుకోవాలనే కోరిక కలగడం, సైకిల్ తొక్కడం చేస్తుంటాడు. అయితే అతను ఇప్పుడు ఆ జైల్లో చిన్న దాద. ఎవరినైనా తిట్టగలడు. అర్థం కాని పరిస్థితుల్లో అతని తండ్రి ఈ మార్పులన్నీ చూస్తుంటాడు. అయితే జైల్లో పెరిగే రామ్చంద్కి ఇంతకన్నా గొప్ప బుద్ధులు ఆలోచనలు అబ్బుతాయని అతని తండ్రికి నమ్మకం లేదు. మరోపక్క కాలం గాయాల్ని మానుస్తుంది అన్నట్లుగా మార్పుని ఆహ్వానిస్తూ దుఃఖం నుండి బయటపడుతోంది రామ్చంద్ తల్లి. ఆమెకు ఈ మధ్య తన భర్త పిల్లాడు గత జన్మకు సంబంధించిన వారేమోనని అనుమానం కూడా వస్తుంది. ఈలోగా అక్కడ ఉండే పెద్ద ఆయన ఆమెను ఇష్టపడతాడు. మొదట్లో ఆయన్ని ఇష్టపడకపోయినా ఎక్కువ కాలం ఒంటరితనం భరించడం కష్టంగానే ఉంది ఆమెకు. అందులోనూ ఎటువైపు నుంచి చూసినా కానీ మరో దారి లేని సమయంలో ఆమెకు వస్తున్న కొత్త అవకాశం అది. మెల్లగా అతనితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతోంది. అదే సమయంలో రామ్చంద్ విడుదలకు పైనుంచి పర్మిషన్ వస్తుంది. మా నాన్న రానిదే నేనొక్కడనే బయటకు వెళ్ళనంటాడు. కానీ మనం చట్టాన్ని మనం మార్చడం కుదరదని పోలీసులు చెప్తారు. అప్పుడు మా అమ్మని దూరం చేశారు, ఇప్పుడు మళ్ళీ మా నాన్నని దూరం చేస్తున్నారు అని వాళ్ళ మీద ఎదురు తిరగాలనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అతడిని అర్థం చేసుకున్న ఆఫీసర్ త్వరలోనే మీ నాన్న బయటకు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్తారు. బెంగతో తల్లిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు రామ్చంద్. ఏమో ఆ జీవితాల్లో ఏదైనా మార్పు జరుగుతుందేమో అనే ఆశాభావంతో ఆ సినిమా ముగుస్తుంది.